పిల్లలు మనం ఈరోజు క్లాస్లో ప్లాస్మా పొర ద్వారా పదార్థాల రవాణా గురించి తెలుసుకుందాము జీవి యొక్క నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణం కణం అని తెలుసుకున్నాం అంతేకాకుండా జీవి పనిచేస్తుంది అంటే కణం పనిచేస్తుంది అని తెలుసుకున్నాం అంటే కణం వివిధ రకాల విధులను నిర్వర్తిస్తుంది అంతేనా మరి కణం వివిధ రకాల విధులను నిర్వర్తించవలసి ఉంటుంది కదా మరి వివిధ రకాల విధులను నిర్వర్తించడానికి కావలసిన పదార్థాలను కణం ఎలా గ్రహిస్తుంది వివిధ రకాల విధులు నిర్వర్తించాలంటే కణానికి ఏమైనా పదార్థాలు అవసరం కదా మరి ఆ పదార్థాలు కణాన్ని ఎలా చేరుతున్నాయి కణం లోపలికి ఆ పదార్థాలు ఎలా ప్రవేశిస్తున్నాయి అవసరం లేని పదార్థాలు కణం లోపల నుండి బయటకి ఎలా ప్రసరిస్తున్నాయి సో ఈ విషయాలను గురించి మనం ఈరోజు క్లాస్లో తెలుసుకుందాము కణం పనిచేయడానికి గ్లూకోజు నీరు ఆక్సిజన్ వంటి పదార్థాలు అవసరమవుతాయి కదా మరివి కణాన్ని ఎలా చేరుతాయి ఈ విషయాలను గురించి తెలుసుకోవాలంటే మనం ముందుగా ద్రావణం అంటే ఏంటో తెలుసుకోవాలి సో మరి ద్రావణం అంటే రెండు లేదా అంతకంటే ఎక్కువ అణుఘటకాలు కలిసి ఏర్పడినటువంటి మిశ్రమాన్ని మనం ద్రావణం అని అంటాము చూడండి ప్రక్క చిత్రపటంలో మీకు కనిపిస్తూ ఉంటుంది రెండు అణుఘటకాలు అని అందులో మొదటి అణుఘటకాన్ని ద్రావణి అని సూచించాం రెండవ అణుఘటకాన్ని ద్రావితం అని సూచించాం చూడండి ద్రావణి ప్లస్ ద్రావితం ఈజ్ ఈక్వల్ టు ద్రావణం అని అంటాం అంటే ద్రావణంలో ద్రావణి ఉంటుంది ద్రావితం ఉంటుంది మరి ద్రావణి అని దీనిని అంటాము ద్రావితం అని దీనిని అంటాము అంటే ద్రావణంలో ఎక్కువ పరిమాణంలో దానిని ద్రావణి అంటాం చూడండి మొదటి చూడండి ద్రావణిని గమనించినట్లయితే ద్రావణి పరిమాణం ఎలా ఉంది అదేవిధంగా ద్రావణంలో తక్కువ పరిమాణంలో ఉన్న అణుఘటకాన్ని ద్రావితం అంటాం ఎక్కువ పరిమాణంలో ఉన్న అనుఘటకం ద్రావణి తక్కువ పరిమాణంలో ఉన్న అనుఘటకం ద్రావితం ఈ ద్రావణి మరియు ద్రావితములు కలిసి ఏర్పరచు దానినే మనం ద్రావణం అని పేర్కొంటాము ఇప్పుడు ఉదాహరణ కనుక చూసినట్లయితే మనం నీటిని ద్రావణిగా తీసుకుందాం ఉప్పును ద్రావితంగా తీసుకుందాం అంటే బీకర్లో ఉన్నటువంటిది నీరు మీకు బయట కనిపిస్తున్నది ఉప్పు కాబట్టి ఇప్పుడు ఈ ఉప్పుని ఆ బీకర్లోని నీటితో కలుపగా ఏర్పడినటువంటి ద్రావణమే ఉప్పు ద్రావణం సో అదేవిధంగా ఇంకొక ఉదాహరణ చూద్దాం ఇప్పుడు మనం నీటిని ద్రావణిగా తీసుకుందాం చక్కెరను ద్రావితంగా తీసుకుందాం ఇప్పుడు ఆ బీకర్లోని నీటిలో చక్కెరను కలపగా మనకు ఏర్పడేదే చక్కెర ద్రావణం ఇక ఇప్పుడు చూసినట్లయితే మొదటి బీకర్ను గమనించండి అందులో నీటిలో మనం చక్కెర స్ఫటికాలను తీసుకోవడం జరిగింది అయితే మనం తీసుకున్న చక్కెర స్ఫటికాలు వంద గ్రాములు అనుకోండి సో గమనించండి అందులో కరిగినటువంటి చక్కెర పరిమాణం ఐదు గ్రాములు మాత్రమే ఉంది కరగనటువంటి చక్కెర పరిమాణం తొంభై ఐదు గ్రాములుగా ఉంది ఇప్పుడు ఆ నీటిలో ఇంకా చక్కెర కరగడానికి అవకాశం ఉంది అంటే నీటిలో ఎంత చక్కెర కరగగలదో అంతకంటే తక్ తక్కువ పరిమాణంలోనే చక్కెర కరిగి ఉన్నది సో ఆ రకమైన ద్రావణాన్ని మనం అసంతృప్త ద్రావణం అంటాము అంటే కరగవలసిన దానికంటే తక్కువ కరిగినట్లయితే దానిని అసంతృప్త ద్రావణం అంటాం అది మొదటి బీకర్ రెండో బీకర్ విషయానికి వచ్చి చూడండి ఇక్కడ ఏం జరిగింది తొంభై ఒక్క గ్రాముల చక్కెర ఆల్రెడీ కరిగిపోయింది కరగకుండా తొమ్మిది గ్రాములు ఉంది ఇప్పుడు మనం దానిని స్పూన్తో ఎంత కలిపినప్పటికీ ఆ సమాన పరిమాణం కల నీటిలో అంతే చక్కెర కరగగలదు ఇంకా అంతకంటే ఎక్కువ చక్కెర కరగలేదు సో ఎంత ద్రావితం కరగగలదో అంతే ద్రావితం కరిగినట్లయితే దానిని సంతృప్త ద్రావణం అని పేర్కొనడం జరుగుతుంది ఒక నిర్దిష్ట పరిమాణము గల ద్రావణిలో నిర్దిష్ట ఉష్ణోగ్రత వద్ద సాధారణ ఉష్ణోగ్రత వద్ద ఎంత ద్రావితం కరగగలదో అంతే ద్రావితం కరిగినట్లయితే దానిని సంతృప్త ద్రావణం అంట ఇక సంతృప్త ద్రావణం ఏర్పడిన తర్వాత అందులో ద్రావితం కరగలేదు కానీ మూడవ బీకర్ను చూడండి అక్కడ మీకు ఒక బాణం గుర్తు కనబడుతుంది అంటే ఇప్పుడు అక్కడ వేడి చేయడం జరిగింది అలా వేడి చేయడం వలన ఆ కరగనటువంటి చక్కెర కూడా కరిగిపోవడం జరిగింది అంటే ఇక్కడ కరగవలసిన ద్రావితము కంటే ఎక్కువ ద్రావితం కరిగింది అంటే ఆ బీకర్లోని నీటిలో కరగవలసిన చక్కెర కంటే ఎక్కువ చక్కెర కరగడం జరిగినది సో ఆ విధంగా ఏర్పడినటువంటి ద్రావణాన్ని మనం అతి సంతృప్త ద్రావణం అని పేర్కొనడం జరుగుతుంది సో ఇప్పుడు చెప్పండి పిల్లలు మూడింటి లోపల కూడా ఉన్న నీటి పరిమాణం ఒకే విధంగా ఉంది కానీ మూడు బీకర్లలోని చక్కెర పరిమాణాన్ని చూసినట్లయితే మొదటి బీకర్ కంటే రెండు రెండవ బీకర్లో రెండవ బీకర్ కంటే మూడవ బీకర్లో ఎక్కువ చక్కెర కరగడం జరిగింది సో దీనిని బట్టి ఇప్పుడు మీరు చెప్పండి పిల్లలు ఈ మూడు బీకర్లలో ఏ బీకర్లోని నీటి లోపల ద్రావణం చక్కెర గాఢత ఎక్కువగా ఉంటుంది ఎస్ మీరు ఊహించింది సరి అయినదే మూడవ బీకర్ లోపల ద్రావణం యొక్క గాఢ మూడవ బీకర్లోని ద్రావణం యొక్క గాఢత ఎక్కువగా ఉండడం జరుగుతుంది పిల్లలు మీకు ఇప్పుడు ద్రావణం అంటే ఏమిటి ద్రావణం యొక్క గాఢత అంటే ఏమిటి అర్థమైంది కదూ ఇప్పుడు దీనిని బట్టి మనం నెక్స్ట్ అంశాన్ని తెలుసుకుందాము తక్కువ గాఢత గల ప్రదేశం నుండి ఎక్కువ గాఢత గల ప్రదేశానికి పారగమ్య త్వచం ద్వారా పదార్థాల అణువుల రవాణా జరగడాన్ని మనం ద్రవాభిసరణ అని పేర్కొంటాం తక్కువ గాఢత గల ప్రదేశం నుండి ఎక్కువ గాఢత గల ప్రదేశానికి పారగమ్య త్వచము ద్వారా రెండు వైపుల గాఢత సమానమయ్యేంత వరకు అంటే రెండింటిలోని గాఢత సమానమయ్యేంత వరకు రవాణా జరగడాన్ని మనం ద్రవాభిసరణ అంటాం అంటే ఇక్కడ ద్రవాభిసరణ ప్రక్రియ ఎప్పుడు జరుగుతుంది రెండింటి గాఢతలో తేడా ఉన్నప్పుడు మరలా ద్రవాభిసరణ జరగాలంటే ఏమి కావలను పారగమ్య త్వచం కావలను మరి మనకు తెలుసు కదా కణంలో పారగమ్య త్వచం వలె పనిచేసేటువంటి నిర్మాణము ఎవరు మనం ఆల్రెడీ తెలుసుకున్నాం ఎస్ ఎవరు So, ప్లాస్మా పొరా సో ఇప్పుడు అర్థమైంది అనుకుంటాను కదా so, సో కణం లోపలికి కణం నుండి వెలుపలికి పదార్థాల రవాణా దేని ద్వారా జరుగుతుంది ప్లాస్మా పొర ద్వారా జరుగుతుంది సో so, ఈ చిత్రంలో మీరు గమనించవచ్చు చూడండి పిల్లలు మీకు అక్కడ ప్లాస్మా పొర స్పష్టంగా కనిపిస్తుంది అది ప్లాస్మా పొర ప్లాస్మా పొరకు క్రింది వైపున ఉన్నది కణం లోపలి భాగం ప్లాస్మా పొరకి పై వైపున ఉన్నది కణం బయటి భాగం మధ్యలో మీరు గమనిస్తున్నటువంటిది ప్లాస్మా పొర ఈ ప్లాస్మా పుర ద్వారానే కణము లోపలి నుండి బయటికి కణం బయటి నుండి లోపలికి పదార్థాల రవాణా జరుగుతుంది సో ఈ ప్లాస్మా పుర దీని వలె పనిచేస్తుంది అన్నాము పారగమ్య త్వచం వలె పనిచేస్తుంది పిల్లలు ఇక్కడ చిత్రపటాన్ని చూడండి ఆ బీకర్ లోపల మనం మంచి నీటిని అనగా సాధారణ నీటిని తీసుకోవడం జరిగింది ఇప్పుడు ఆ లోనికి ఎండు ద్రాక్షను ప్రవేశపెట్టడం జరిగింది అంటే ఎండు ద్రాక్షలో ఉన్నటువంటి జీవపదార్థం గాఢత ఎక్కువగా ఉంటుందా లేదా సాధారణ నీతి గాఢత ఎక్కువగా ఉంటుందా చెప్పండి పిల్లలు అవును ఎండు ద్రాక్షలోని జీవ పదార్థం గాఢత ఎక్కువగా ఉంటుంది ఎందుకు అనగా ఎండు ద్రాక్ష లోపల నీరు కొద్దిగా ఆవిరి అయినందున దానిలోని జీవ పదార్థము గాఢత పెరుగుతుంది సాధారణ నీటి గాఢత తక్కువగా ఉంటుంది సో మరి ఇప్పుడు చెప్పండి నీరు ద్రాక్షలో నుండి బీకర్లోనికి చేరుతుందా బీకర్లో నుండి ద్రాక్షలోనికి చేరుతుందా ఎస్ పిల్లలు మీరు ఊహించింది నిజమే ఎందుకంటే ఎండు ద్రాక్షలోని గాఢత ఎక్కువ బీకర్లోని నీటి గాఢత తక్కువ కావున నీ బీకరులోని నీరు ఎండు ద్రాక్షలోనికి చేరుతుంది మరి ఇలా బీకరులోని నీరు ఎండు ద్రాక్షలోనికి చేరటానికి ఏమి తోడ్పడింది అవును ఎండు ద్రాక్షను ఆవరించి ఉన్నటువంటి ప్లాస్మా త్వచము ద్వారానే బీకరులో ఉన్నటువంటి నీరు ఎండు ద్రాక్షలోనికి చేరింది అనగా తక్కువ గాఢత కలిగినటువంటి బీకర్లోని నీరు ఎక్కువ గాఢత కలిగిన ఎండు ద్రాక్షలోనికి పారగమ్య త్వచం అయిన ప్లాస్మా పొర ద్వారా చేరడం జరిగింది ఓకేనా అంటే మరి ఇక్కడ నీరు కణము లోపలికి ప్రవేశించిందా కణము నుండి బయటికి ప్రవేశించిందా ఎస్ కణము లోపలికి అనగా ద్రాక్ష లోనికి నీరు ప్రవేశించింది కాబట్టి ఇలా కణము లోపలికి నీరు ప్రవేశించటాన్ని అంతర ద్రవాభిసరణం అని పేర్కొనడం జరుగుతుంది అందువలననే ద్రాక్ష పరిమాణం పెరిగినది మీరు దానిని రెండవ చిత్రంలో గమనించవచ్చును పిల్లలు ఇక్కడ చూడండి మీరు గమనిస్తున్నటువంటి ఆ బీకర్లో ఉన్నటువంటి ద్రావణం ఉప్పు ద్రావణం పైన మీకు కనిపిస్తున్నవి ద్రాక్ష సో ఇప్పుడు ద్రాక్షలో ఉన్నటువంటి జీవ పదార్థం యొక్క గాఢతను ఉప్పు ద్రావణం యొక్క గాఢతను మనం ఒకసారి పోల్చినట్లయితే ఇక్కడ ఈ ఉప్పు ద్రావణం అనేది సంతృప్త ద్రావణం అంటే ఆ బీకర్లోని నీటిలో ఎంత ఉప్పు కరగగలదో అంత ఉప్పు కరిగినది కాబట్టి చెప్పండి పిల్లలు ఇప్పుడు ద్రాక్షలోని జీవ పదార్థం గాఢత కంటే ఉప్పు ద్రావణం యొక్క గాఢత ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు చెప్పండి పిల్లలు ద్రాక్షలోని నీరు ఉప్పు ద్రావణంలోనికి చేరుతుందా ఉప్పు ద్రావణంలోని నీరు ద్రాక్షలోనికి చేరుతుందా అవును పిల్లలు మీరు ఊహించింది అయినదే ద్రాక్షలోని గాఢత కంటే ఉప్పు ద్రావణం గాఢత ఎక్కువ కావున ద్రాక్షలోని నీరు ఉప్పు ద్రావణంలోనికి చేరుతుంది ఫలితంగా ద్రాక్ష యొక్క పరిమాణం ఏమైందో రెండవ పటంలో గమనించండి పిల్లలు చూసారా ద్రాక్ష పరిమాణం తగ్గినది ఎందుకు అందులోని నీరు ఆ ద్రాక్ష చుట్టూ ఉన్నటువంటి పారగమ్య త్వచం వలె పనిచేసే ప్లాస్మా పొర ద్వారా బీకర్లోనికి చేరినది మరి ఇక్కడ ఏం జరిగింది కణములోని నీరు బయటికి వచ్చిందా లేదా బయటి నీరు కణంలోనికి చేరినదా అవును కణములోని నీరు బయటికి పోవటం జరిగినది దీనిని బాహ్య ద్రవాభిసరణం అంటాము ఇలా కణము నుండి నీరు బయటికి పోవటం ద్రాక్ష నుండి నీరు బయటికి వెళ్ళడం జరిగింది ఇలా ద్రాక్ష కణాలలోని నీరు బయటికి వెళ్ళటాన్ని మనం బాహ్య ద్రవాభిసరణం అని పేర్కొంటాము ఇక్కడ గమనించండి పిల్లలు ఈ రెండు చిత్రాలను గమనించండి ఒకసారి చూడండి మీకే అర్థమవుతుంది మరి ఇప్పుడు చెప్పండి పిల్లలు వాడిపోయిన కూరగాయలను నీటిలో ఉంచినప్పుడు అవి ఎందుకు తాజాగా మారుతాయి మీరే ఆలోచించాలి మరి విన్నారు కదా